దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అట్లనే మీ అందరికి ప్రైజ్ ది లార్డ్. మనము పండగ దినాల్లో ఉంటున్నాం కదా, డిసెంబర్ నెల అంటేనే క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్ ను గురించిన వర్తమానం చెప్పాలని, జస్ట్ కొద్ది సమయంలోనే అనుకున్నాను, దేవుని నడిపింపుతో వాక్యం చెప్తాను. కొంచెం ప్రార్థన చేసుకొని మనం మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమేడ, కృపామేడ, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నానా గొప్ప దేవుడా. పోయిన వారం మొదలుకొని ఈ వారం వరకు నాయన మమ్మల్ని అందరి క్షేమంగా తండ్రి మా ఆయుషను పొడిగించి ప్రభు మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించి మమ్మల్ని కాపాడుతూ మీ అరచేతులలో చెక్కుకొని తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. కొద్దిపాటు సమయము మీ సన్నిధిలో గడపటానికి ఎవరు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామం ప్రార్థిస్తారో అక్కడ నేనుంటానని సెలవు ఇచ్చినట్టుగా నా దేవా మీ సన్నిధిలో నాయన మీ కృప కొరకు మేము కనిపెడుతున్నాం, మీ మాటల కొరకు నాయన మేము కనిపెడుతున్నాం నాయన. పరలోకం నుండి మీ మెలనైన స్వరంతో మీరు మాట్లాడమని వేడుకుంటూ నిన్ను మా ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఆమెన్. ఈ మధ్య నాకు కొంచెం టూర్లు ఎక్కువైనాయి. అట్లా టూర్లకు పోయినప్పుడు నేను వారం నుండే ఇంకా సర్దుకోవడం మొదలు పెడతా. వారం రోజుల ప్రయాణం కదా, 5 రోజుల ప్రయాణం కదా, ఎన్ని చీరలు తీసుకుపోవాలా, మన దగ్గర ఎన్నో ఉంటాయి కదా, బీరువాలో అట్లా తీస్తే అంత కింద పడిపోయేటట్టు, ఆ విధంగా పాప మనకు జ్ఞానం లేకుండా కొనేస్తాము, ఇప్పుడు బాధపడుతున్నాం. అయితే ఎన్ని చీరలు తీసుకుపోవాలా, ఏ చీరలు తీసుకుపోవాలా, అన్ని బాగా కనిపిస్తాయి, ఏది తీసుకుపోవాలా, ఆ విధంగా అంటే సిద్ధపాటు వారం రోజుల నుండి జరుగుతుంటుంది. అప్పుడు నాకు మనసులో సడన్ గా ఏమనుకుంటానంటే, అరే ఈ వారం రోజుల్లో టూర్కి పోవడానికే ఇంత సిద్ధపడుతున్న, వారం ముందు నుండే సిద్ధపడుతున్నాను, మరి దేవుని దగ్గర పోవాలంటే ఎట్లా, మనం ఇంకెంత సిద్ధపడాలా అను అనుకుంటూనే సర్దుకుంటుంటా. అది మామూలుగా అనిపిస్తుంది నాకు సడన్ గా అట్లా అనిపిస్తుంది అన్నమాట. ప్రతిసారి టూర్కి పోయిన ప్రతిసారి సర్దుకుంటుంటే మరి దేవుని దగ్గర పోవాలంటే మనం ఎంత సిద్ధపడాలా అని అనిపిస్తుంటది. అయితే ఇప్పుడు నాకు సడన్ గా ఈ మాట చెప్పాలనిపించింది, ఎందుకంటే పండగ సమయంలో ఈ క్రిస్మస్ మూమెంట్ లో మనకు ఎంతో సిద్ధపాటు, డిసెంబర్ నెల వచ్చిందంటే మనకు మొదలవుతుంది. ఒకప్పుడు పాతకాలంలో ఏ విధంగా చేసుకునే వాళ్ళము పండగలు, మన అందరూ తెలుసు, ఇంటికి సున్నాలు కదా, ఆగా అన్ని గోడలకు ఫోటోలు ఉంటాయి, ఎవరెవరో తాతలవి వాళ్ళ అమ్మలవి అట్లంతా జనరేషన్ బై జనరేషన్ ఉంటే ఆ ఫోటోలన్నీ తీసి చూసేసరికి గోడ మీద అంతా ఇత్తిత్త పూజుంటుంది, అవన్నీ తీసి అందులో గొంతుల్లో అన్నీ చేసేసరికి ఇంకా ఇళ్ళంతా శుభ్రం చేసి మనం స్నానం చేసేసరికి అమ్మ తల ప్రాణం తోపకొస్తుంది, అంత సిద్ధపడతాం. తర్వాత ఇంట్లోనే పిండి పదార్థాలు కానీ వంటలు కానీ కదా, కానీ ఇప్పుడు కొంచెం కాలం మారింది, అంతా రెడీమేడ్. అప్పుడు క్రిస్మస్ ట్రీ కొమ్మనే తెచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళం, డెకరేషన్ పేపర్తో స్టార్ తయారు చేసేవాళ్ళం సొంతగానే, కానీ ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ మయమైపోయి అంతా ప్రతి ఒక్కటి మనకు రెడీమేడ్ దొరుకుతున్నాయి, రెడీమేడ్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు మనకు. అయితే దేవుని కొరకు మనము క్రిస్మస్ చేయడంలో మనం ఎంత హడావుడి పడిపోతున్నాం, మరి దేవుని కొరకు ఎంత హడావుడి పడాలి అనేది ఇప్పుడు క్వశ్చన్. అంటే దేవుని కొరకు అంటే శాశ్వతమైన రాజ్యము చేరటానికి మనం ఎంత సిద్ధపడాలి అనేది ఇప్పుడు మనము క్వశ్చన్ వేసుకోవాలి. అయితే ఒకప్పుడు మనం ఏ విధంగా చేసినామో, పండుగలు చేసినామో, మన పోతే ఆదివారం ఒక్కటే చర్చికి పోయేవాళ్ళమేమో, అంటే మన చిన్నతనంలో, తర్వాత తర్వాత అన్ని సర్వీసులు వచ్చినాయి, పిల్లలకి సండే స్కూల్కి మనకు కూడా అప్పట్లో ఉండేవి, కానీ ఇప్పుడు అంత పిల్లలకి చాలా బాగా అన్ని సర్వీసులు జరుగుతున్నాయి, చిన్న పిల్లల నుండే వాక్యాలు అన్ని బాగా తెలుస్తున్నాయి. దేవుడు అప్పట్లో అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టున్న దేవుడు ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుతున్నాడు. కాబట్టి మన పండుగలు ఇవన్నీ ముఖ్యం కాదు, కానీ మన పండుగలు మనం చేస్తూ అంటే నిజమే పండుగ అయితే చేయాలి, ఎందుకంటే మన తర్వాత తరం వాళ్ళకి, పిల్లలకి, ఇప్పుడు పుట్టిన పిల్లలకి
కొన్ని చిన్న చిన్న పిల్లలకి పండగ అంటే అసలు ఏంటి, జీసస్ అంటే ఏంటి అనేది తెలియాలి కాబట్టి వాళ్ళకు పండగ మనం చేస్తూ ఉంటే ఆహా అట్లా నా జీసస్ ఇట్లా పుట్టినాడు అనేది తెలుస్తుంది. అంటే మనం తెలియజెప్పాలి, అంటే పండగకు ప్రాముఖ్యతను ఇవ్వకుండా పిల్లలకు వాక్యం చెప్పడంలో అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనేది తెలియజెప్పడంలో మనం శ్రద్ధ చూపెట్టాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అయితే చాలా కాలం క్రితం అంటే కొన్ని తరాలుగా మన దేశంలో మునులు, మునీశ్వరులు తపస్సులు చేసేవాళ్ళు, నిజమైన వాళ్ళకు ఒక తృష్ణ అనమాట, నిజమైన దేవుణ్ణి కనుక్కోవాలా, నిజమైన దేవుడు ఎవరు అని కనుక్కోవడంలో ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళు తపస్సులు చేసేవారు. అయితే ఏమని తర్వాత వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఏమని మొరపెట్టుకున్నారంటే, నిజమైన దేవా నువ్వు ఎవరో మాకైతే తెలియదు కానీ అసతోమా సద్గమయ్య, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుర్మా అంగ అమృతంగమయ్య, ఓం శాంతి శాంతి దిశాంతి అని వాళ్ళు మొరపెట్టినారు. అంటే అసత్యంలో నుండి సత్యంలోనికి నడిపించు, సత్యమేవ జయతే అంటాం కదా, అది మన ఏంటి మన కాయిన్ మీద కరెన్సీ మీద కూడా సత్యమేవ జయతే అని ఉంటుంది, నేషనల్ ఫ్లాగ్ మీద కూడా ఉంటుంది. కాబట్టి అసత్యంలో నుండి సత్యంలోనికి నడిపించు ఓ దేవా, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించు. తమస్సు అంటే చీకటి, కాబట్టి తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోనికి నడిపించు. మృత్యుర్మా అమృతంగమయ, మరణం నుండి జీవంలోనికి మమ్మల్ని నడిపించు అని వాళ్ళు తెలియని దేవునికి, అంటే వాళ్ళకి ఆ దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలియక వాళ్ళు ఓ దేవా నువ్వు ఈ విధంగా మమ్మల్ని నడిపించు అని ఎంతో ప్రార్థన చేస్తారు. అయితే వాళ్ళ ప్రార్థన ఫలితంగా యేసు ప్రభు యోహాను సువార్త 14:6 చెప్తున్నాడు, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఈ విధంగా తనని తాను ప్రత్యక్షపరచుకున్నాడు యేసు ప్రభు. అంటే వాళ్ళకు ఎంతో తృష్ణ అనమాట, ఆ తృష్ణ వల్ల వాళ్ళు ఏమని ప్రార్థన చేసినారో వాళ్ళ ప్రార్థనలకు ప్రతిఫలము వాళ్ళు ఇప్పుడు మనం బైబిల్లో చూపిస్తూ దేవుడు తన దాన్ని ప్రత్యక్షపరచుకొని జీవంలో నుండి అంటే మరణంలో నుండి జీవంలోకి నడిపించడానికి తను సిద్ధుడుగా ఉన్నాడు. అట్లనే ఇంకా కొంతమంది ఓం బ్రహ్మపుత్రాయ నమః, ఓం కన్యాసుతాయ నమః, ఓ అజముఖాయ నమః, ఓ పంచగాయాయ నమః, ఓం వృక్షశూలాయ నమః అని ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఈ విధంగా. అంటే ఇవన్నీ మనకి ఇదొక వివాదం ఉంది కానీ వేదాల్లో యేసు ప్రభు ఉన్నాడా అనే దాని గురించి చాలా వివాదాలు ఉన్నాయి కానీ అయితే ఇవన్నీ వేదాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఓం బ్రహ్మపుత్రాయ నమః, ఓం కన్యాసుతాయ నమః, కన్యకు పుట్టిన వాడెవరు, ఓం పంచగాయాయ నమః, తర్వాత వృక్షశూలాయ నమః, అంటే ఇదంతా యేసు ప్రభువునే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ విధంగా వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఓం అజయముఖాయ నమః అంటే అజము అంటే గొర్రె. ఇప్పుడు హైందవుల పటాలలో అన్ని రకాల గుర్రం ఉంటుంది, ఏనుగు ఉంటుంది, సింహం ఉంటుంది, కోతి ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి కానీ గొర్రె ముఖం మాత్రం ఉండదు. ఆ గొర్రె ముఖము అంటే గొర్రె ముఖమును ధరించిన వాడా అని, అంటే యేసు ప్రభువే. కాబట్టి ఈ సూచనలన్నీ వాళ్ళు మనకు ఇక్కడ బైబిల్లో పొందొచ్చు. అంటే వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తారు, అంటే వాళ్ళ ప్రార్థనలు నిజంగా ఇక్కడ మనకు బైబిల్లో నెరవేరుతూ ఉన్నాయి. తర్వాత ఇంకా ఏమని అంటున్నారంటే, మనకు పాండవులు కౌరవులు వీళ్ళు తెలుసు కదా, ఈ పాండు అంటే పాండవుల తండ్రి పాండురాజు ఏమంటున్నాడంటే, అపుత్రస్య గతిర్నాస్తి, అపుత్రస్య గతిర్నాస్తి అంటే అపుత్రస్య అపుత్రుడు అంటే పుత్రులు లేని వారికి గతి లేదంట. ఏం గతి, పరలోక గతి లేదంట. గతిర్ నాస్తి అంటే లేదు అని, నాస్తి అంటే లేదు అంటే పుత్రులు లేకపోతే మోక్షము లేదు, పరలోకం లేదు, ఉత్తమ లోకాలు లేవు అని తన భార్య అయిన కుంతిదేవితో చెప్తున్నాడు.
అపుత్రస్య గతిర్నాస్తి. అయితే ఈ అపుత్రస్య గతిర్నాస్తి అంటే అసలు కొంతమందికి అంటే ఆడపిల్లలే పుడతా ఉంటారు, కొంతమందికి అసలు ఆడపిల్లలు పుట్టరు, మగ పిల్లలు పుట్టరు, అసలు వాళ్ళకు పిల్లలే లేరు. ఇప్పుడు పిల్లలు లేదంటే సంగతి ఏమి? ఇప్పుడు కుమారుడు ఉంటే ఉత్తమ లోకాలు పొందొచ్చు అని వాళ్ళ అభిప్రాయం. ఒకవేళ మగ పిల్లలు పుట్టలేదు, అట్టే ఆడపిల్లలే ఉన్నారు, అటువంటిప్పుడు మరి వాళ్ళకి పరలోకం లేదా, మోక్షం లేదా? అసలు పిల్లలే లేరు అనుకోండి, మరి వాళ్ళ గతి ఏంటి? అంటే ఇక్కడ వీళ్ళు అక్షరార్థంగా తీసుకున్నారు ఆ మాటను. చూడండి, ఇప్పుడు కొడుకు, అందుకే హైందవుల్లో కొడుకులు కొరకు ఎంతగానో ఇంకా తపస్సులు చేసి మొక్కులు మొక్కుకొని ఏమేమో చేస్తూ ఉంటారనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ వరుసగా ఇద్దరు ముగ్గురిని ఆడపిల్లలు కన్నారనుకో, ఈసారి డెలివరీకి పోతుంటే నువ్వు కనుక ఈసారి కొడుకును కనుక తీసుకురాకపోతే ఇంకా అట్టుండి అట్టే మీ పుట్టింటికి అంటారు. కొంతమంది అయితే మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటారు, అంటే ఆమెకైనా కొడుకులు పుడతారేమో అని. ఇటువంటి సాంప్రదాయము మన వాళ్ళల్లో ఉంది, హైందవులలో ఉంది. కానీ మనకు బైబిల్ దీనికి వాక్యం చెప్తుంది, దీనికి సమాధానం చెప్తుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యేసు ప్రభు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏలయనగా మనకు శిశువు పుట్టెను. పుట్టెను అంటే ఆల్రెడీ పుట్టిండు అనే చెప్తున్నారు. అంటే ఎంత అబ్రహాము కూడా మోరియా పర్వతం మీదికి తన కుమారుణ్ణి తీసుకొని పోయి బలి ఇవ్వడానికి పోయినప్పుడు పర్వతం కింది వరకు ఇంకా అందరూ వాళ్ళు వెంట వాళ్ళ సహాయకులు వస్తారు, అంటే వాళ్ళ పని వాళ్ళు. అప్పుడు పని వాళ్ళతో ఏమని చెప్తాడంటే, మేము పర్వతం మీదకి పోయి దేవుణ్ణి స్తుతించి బలి అర్పించి మళ్ళీ తిరిగి వస్తాము అంటాడు. మూ అంటే ఇద్దరం కలిసి వస్తాము అని. అంటే తన నమ్మకం చూడు, బలి ఇచ్చి వస్తాను అనలేదు, ఎందుకంటే కొడుకుతో పాటు పోతున్నావు, వస్తానంటే అదేంటి వస్తాను అంటున్నావు, ఇద్దరు పోతున్నారు తిరిగి ఇద్దరు రావాలి కదా అన్న డౌట్ ఉంటుంది, అందుకే వస్తాము అంట. అట్లనే ఇక్కడ కూడా ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అంటే ఆల్రెడీ పాస్ట్ టెన్స్, అంటే అంత కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చెప్తున్నాడు అనమాట యెషయా ప్రవక్త. ఇవాళ అందరి అభిప్రాయం ఏంటి? పుత్రులు లేకపోతే ఉత్తమ గతులు లేవు, అంటే పరలోకము లేదు. దానికి సమాధానంగా అట్లా ఏమి లేదు, పుత్రుడు అంటే ఈలోక పుత్రుడు కాదు, మనకు పుత్రుడు ఆల్రెడీ పుట్టినాడు. ఇప్పుడు దానికి మనకు లూకా సువార్తలో ఇదిగో తర్వాత ఆయన మీద రాజ్యభారం ఉండును, ఆయన తన ప్రజలను రక్షిస్తాడు అని ఉంది కదా. మనం ఇదంతా చదివితే లేట్ అవుతుంది అని నేను షార్ట్ గా చెబుతున్నాను. అయితే దీన్ని లూకా సువార్తలో ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు నేడు మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని గాబ్రియల్ దూత తెలియజేస్తుంది. అప్పుడు ఎప్పుడో యెషయా ప్రవక్త ప్రవచించిన రీతిగా దాన్ని నెరవేరుస్తూ లూకా సువార్తలో యేసు ప్రభు జన్మించాడు. అంటే ఆయనే కుమారుడు, ఆ కుమారుడే మనలను మన పున్నామ నరకం నుండి రక్షించేవాడు. అంటే ఈ లోకంలో ఎన్నో కష్టాల నుండి, అంటే వీళ్ళు ఏం చెప్తారంటే హైందవులు, ఈ భూలోకంలో నుండి చనిపోయిన తర్వాత అట్లానే ఆత్మ ప్రయాణమై పోతూ ఉంటదంట. పరలోకం వచ్చే దగ్గర దానికంటే ముందు ఒక నది ఉంటదంట, ఆ నది పేరు కూడా ఏదో ఉంది, నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. అది దాటాలంట, అది దాటడం చాలా కష్టమంట, వాళ్ళు ఎవరంటే వాళ్ళు దాటలేరంట. అది దాటితే అవతల మోక్షం, కానీ అది దాటడం గీటడం అట్లాంటివి ఏమి లేవు. కానీ యేసు ప్రభువే మన పాపములను పరిహరించి మనలను తన లోకముకు మన కొరకు సిద్ధపరిచిన స్థలముకు దేవుడు తీసుకొని పోతాడు అనమాట. కాబట్టి మనకు శిశువు పుట్టినాడు అంటే అది. కానీ వాళ్ళు అక్షరార్థంగా పుత్రులు లేకపోతే ఉత్తమ గతులు లేవని, కొడుకులే కావాలా కొడుకులే కావాలని వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి యేసు ప్రభువు తనను తాను ఈ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే మనము ఇంకొకటి, మనము ఇది పాట తెలిసిందే, వాళ్ళకే వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఏమనంటే ఒక సినిమా పాటలో ఘంటసాల పాడతాడు పాట, ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. అంటే
ఎన్ని మెట్లెక్కి చెమట గార్చుకొని మోకాలు నొచ్చి పైకెక్కిపోతే కూడా కనబడడం లేదు. అయితే అంటే వీళ్ళే దేవుణ్ణి వెతుక్కుంటా పోతున్నారు. ఎక్కడున్నాడా ఎక్కడున్నాడా, ఎంత దూరం రావాలని, కొరకు నువ్వు కనబడడం లేదే అని. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడే వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు తనే మానవ రూపుడుగా వచ్చినాడు. అంటే దేవుడే తను తాను మనకు దగ్గరికి మన పాపములను పరిహరించటానికి నరావతారి అయి ఈ లోకానికి వచ్చినాడు. వెతకాల్సిన పని లేదు, మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, ఎంతో ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉచితంగానే మనకు రక్షణ ఇవ్వటానికి యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చినాడు. మామూలుగా చాలా మంది ఏమనుకుంటారంటే, పండగ ఎంత హడావుడిగా ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత అప్పు చేసి పండగ చేస్తే అంత గ్రాండ్ గా ఉంటది, అందరూ అంతా బాగా మనల్ని పొగుడతారు అని అనుకుంటారు. కానీ తర్వాత మిగిలేదంతా అప్పులే, అలసటనే. కాబట్టి మనము పండగలకు అంత శ్రమ పడాల్సిన అవసరము లేదు. ఒకసారి చంద్రమండలం మీద మొట్టమొదటిసారి కాలు మోపిన ఆయన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గా మొట్టమొదటి ఆయన స్పేస్ లోకి పోయింది. ఇంతకు శాస్త్రవేత్త ఆస్ట్రోనాట్ ఆయనను ఆయన అడుగు పెట్టినాడు మొట్టమొదట. అప్పుడు ఆయన హల్లెలూయా అన్నాడట. తర్వాత రెండవసారి పోయిన అతను రోవర్ నడిపినాడట చంద్రమండలం మీద. నడిపినప్పుడు తర్వాత ఆయన తిరిగి వస్తే కిందికి విలేకరులందరూ ఆయన చుట్టుముట్టినారంట. చుట్టుముట్టి, అబ్బా సార్, నిజంగా ఎయిత్ వండర్ సార్, మీరు చంద్రమండలంలో రోవర్ నడిపినారు, ఎంత గ్రేట్ సార్ మీరు అని అంటే ఆయన అన్నాడంట, నేను చంద్రమండలంలో రోవర్ నడపడము ఎయిత్ వండర్ కాదు, నేనేమంత గొప్పవాడిని కాదు, పరలోకాన్ని వదిలిపెట్టి నిజమైన దేవుడు ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు ఈ లోకానికి పసిబాలుడిగా నరావతారి అయి రావడము ఎయిత్ వండర్, ఆయన గ్రేట్, నేను కాదు అన్నాడట. కాబట్టి ఇదంతా మనకు చరిత్రలో మనకు తెలుస్తుంది. ఆ న్యూస్ పేపర్లలో రావడము ఇదంతా ప్రపంచంకంతా తెలుసు. అయితే స్వామి వివేకానందుడు ఏమన్నాడంట, అసలు నిజం, అసలు దేవుడు అంటే, నిజమైన దేవుడు అంటే ఎట్లా ఉండాలంటే, అలాంటి ఇలాంటి జననం కానీ అలాంటి ఇలాంటి మరణం కానీ ఉండకూడదు. అంటే మామూలు ఏదో దాన్ని ఏమంటారబ్బా, అంటే పాపం ఎక్కువైపోయినప్పుడు పుడతారంట, అది మళ్ళా ఎవరో వీళ్ళను రాక్షసులను వధిస్తారంట, తర్వాత మళ్ళా అంతర్ధానం అవుతాడు, అంటే తన జన్మ వదిలేస్తాడు అక్కడికి, మళ్ళా ఎప్పుడో పుడతాడంట. అయితే ఇలాంటి పుట్టుకలు కాదు, అలాంటి మరణాలు కాదు, సామాన్య మరణమైన జననం కానీ మరణం కానీ నిజమైన దేవుడికి ఉండకూడదు, అది అసామాన్యంగా ఉండాలి అన్నాడంట. నిజమే మరి, యేసు క్రీస్తు ప్రభు పుట్టుక సామాన్యమైంది. అంటే సామాన్యమైంది అని అంటే, నిజంగా దేవుని కుమారుడు అనే అనిపించుకున్న వాడు ఈ లోకంలో సామాన్యంగా ఒక కటిక పేదగా ఒక దరిద్రుడిగా జన్మించినాడు. మా వీళ్ళు ఏమంటారంటే, దరిద్ర నారాయణుడు అంటారు. వాళ్ళ విష్ణువును దరిద్ర నారాయణుడు. ఎక్కడ దరిద్ర నారాయణుడు? పీతాంబరాలు ధరించినాడు, పట్టు వస్త్రాలు, ఒంటి నిండా మెడ నిండా నగలు, చేతికి ఆ బాణాలు అవి పెట్టుకుని దరిద్రుడు ఎక్కడ? కానీ నిజమైన దరిద్ర నారాయణుడు యేసు ప్రభువే. తన సింహాసనాన్ని, తన పదవిని వదిలిపెట్టి బీదవానిగా పేదవానిగా సామాన్యమైన పశువుల పాకలో స్థలం లేక, అసలు పశువుల పాకలో ఎవరన్నా నివసిస్తారో, పశువులే ఉంటాయి, కానీ ఆ పశువుల పాకలో ఆయన కన్యమరియకు, ఆమె కూడా చాలా పేదరాలు, ఆమెకు జన్మించినాడు. మరి అది చాలా వండరే కదా. అంటే పరలోకాన్ని వదిలేసి భూలోకానికి రావడం అనేది నిజంగా వండర్. అట్లనే యేసు ప్రభు ఎప్పుడైతే పుట్టినాడో అప్పటి నుండే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని కాలాన్ని విభజించినారు. మరి అది వండరే కదా. ఎంతో మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, పుట్టినారు, గిట్టినారు, కానీ వాళ్ళు మరలా యేసు ప్రభు లాగా తిరిగి లేయలేదు.
కాలాన్ని విభజించిన యేసు ప్రభు పుట్టడము కూడా అది చాలా వండర్, అదంత ప్రత్యేకతనే. తర్వాత యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము పుట్టడం, అది వండరే. యేసు ప్రభు పుట్టింది ఎక్కడో బెత్లెహేము, ఆసియా ఖండంలో బెత్లెహేములో. కానీ తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చినారట తారను చూస్తే. ఎక్కడో ఏదో దేశంలో యేసు ప్రభు పుడితే ఇంకేదో దేశంలో నుండి వచ్చి దర్శించడానికి రావడం అనేది కూడా వండర్, అది కూడా సామాన్యమైన విషయము కాదు. యేసు ప్రభు పుట్టినప్పటి నుండే జనాభా లెక్కలు వచ్చినాయి. అంతకుముందు ఎవరెవరో పుడితే జనాభా లెక్కలు రాలే. జనాభా రాయడం అనేది మొట్టమొదటి ప్రజా సంఖ్య అని చెప్తున్నారు. కైసరు ఆగస్టు వలన ఆజ్ఞ ఆయను. కాబట్టి జనాభా లెక్కలు కూడా అప్పటి నుండే మొదలు పెట్టినారు. చూడండి, తర్వాత రాత్రిపూట గొల్లలకు ఆ వర్తమానం వచ్చింది. గొల్లలు ఎంత చక్కగా, మీకు ఇదే ఆడవాళ్ళు ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పరిండి ఉండట మీరు చూసేదారు అంటే వాళ్ళు కరెక్ట్గా పోయి అక్కడ మొక్కినారు. అయితే అంత జ్ఞానులు అనబడిన ఈ తూర్పు దేశ పేరే జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు. మరి వాళ్ళు వాళ్ళ జ్ఞానంతో తారను చూసి ఆహా ఒక మహనీయుడు పుట్టినాడు, ఆయన దర్శించడానికి మేము వెళ్ళాలి అని వచ్చిన వాళ్ళు పాపం మళ్ళా పోయి హేరో దగ్గర పోయి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు. మన వాళ్ళ జ్ఞానం ఏమైంది, ఆకాశంలో తారని కనుక్కున్నారు కానీ అడ్రస్ కొరకు మళ్ళా హేరో దగ్గరికి పోయినారు. అంటే అది ఇక్కడ మనకు ప్రభు ఏమని చెప్తున్నాడంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి పామర్లను ఎన్నుకున్నాడంట కదా. అందుకనే పామర్లకే గొల్లలకు మొట్టమొదటి వార్త పోయింది. వాళ్ళు కరెక్ట్గా చెప్పిన దాని ప్రకారమే అడ్రస్ కనుక్కొని పోయినారు. ఈ జ్ఞానుడు అనే వాళ్ళు మాత్రము మళ్ళీ పోయి అడ్రస్ అడుగుతున్నారు. వాళ్ళ జ్ఞానము అక్కడ ఏమైంది మనము ఇక్కడ ఆలోచించాలి. కాబట్టి జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన పామర్లను ఎన్నుకున్నాడు. ఇంకా అప్పట్లో యేసు ప్రభు కాలంలో రోమా సామ్రాజ్యంలో 3 రకాల శిక్షలు ఉండేవంట. ఏంటంటే కొరడా దెబ్బలు మొదటి శిక్ష. రెండవది ఏంటంటే ఒక శవాన్ని వీపు మీద కడతారంట. కడితే ఇంకా ఆ శవాన్ని మోసుకుంటా వాడు చచ్చేంత వరకు ఏం తిన్నా తాగినా ఏం చేసా శవం మాత్రము వీపు మీద ఉంటుంది. ఆ కంపును భరించుకుంటూ ఆ విధంగా అది ఒక రెండవ శిక్ష అనమాట. మూడవ శిక్ష ఏంటంటే సిలువ మరణం. ఇంకొకటి నేను యేసు ప్రభు పుట్టుకలో వండర్ చెప్పడం మర్చిపోయినా, ఏంటంటే ఒక పసిబాలుడు పుడితే హేరోదు రాజు పగతో ఊగిపోవడం అనేది అన్న చంపాల. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడనే సరికి ఇంక లేఖనాలు తిరిగేసి వాళ్ళకు మీరు పోయి మొక్కి నా దగ్గరికి రండి, నేను కూడా పోయి మొక్కుతా అని చెప్పి ఇక్కడ ఆయన చంపే ప్లాను వేస్తున్నాడు. అంటే ఇప్పుడు సరే చిన్న పిల్లవాడు ఎప్పుడు పెరగాల, ఎప్పుడు పెద్ద కావాలా అప్పుడు ఆయనకు ఒకళ్ళు పోటీ అని అనుకోవచ్చు. ఆలోగా ఆయన చనిపోడా, మానవులు ఏదో ఒక రోజు చనిపోతారు కదా. తనకు పసిబాలుడు పుట్టినాడు అనగానే ఆయనకు అంత కోపంతో ఊగిపోతున్నాడు. కాబట్టి అది కూడా చాలా వండర్. అంతేకాకుండా ఎవరో తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభువును పెట్టడం, అంటే అరిమతయైన యోసేపు తొలిపించుకున్న సమాధిలో ఈయన పుట్ట ఆయన పెట్టబడటం, మృత్యుంజయి లేయటం, ఇది కూడా చాలా వండర్. ఎవరికి లేని జన్మ, ఎవరికి లేని మరణం. కాబట్టి వివేకానందుడు చెప్పినట్టుగా సామాన్య ఇలాంటి పుట్టుక ఉండకూడదు, ఇలాంటి మరణం ఉండకూడదు అన్నట్టుగానే అందరినీ అబ్బురపరిచే జన్మము, అందరినీ అబ్బురపరిచే మరణము, పునరుత్థానము యేసు ప్రభులోనే మనము చూడగలం. అయితే యేసు ప్రభు పుట్టినాడు కానీ ఆయనకు కొత్త బట్టలు తెచ్చి ఏమన్నా తొడిగినారా? మనమైతే మన పిల్లలకి ఎట్ట తొడుగుతాం కదా. అసలు పిల్లలు పుట్టకముందే కొంతమంది తెచ్చుకుంటారు బట్టలు, కొంతమంది ఏమో అట్లా తెచ్చుకోకూడదు, ఫస్ట్ పాత బట్టలు వేయాలా,
ఇట్లాంటివి చెప్తుంటారు. కానీ ఇంతకు మన పిల్లలకి చేతికి చిన్న చిన్నవి గ్లౌజెస్, కాళ్ళకు సాక్సులు కదా, ఎంత పకడ్బందీగా తలకు టోపీ, అంటే పిల్లలకి చలి పెట్టకూడదని. కానీ యేసు ప్రభుకు అదంతా ఏమన్నా ఉన్నాయా? పొత్తి గుడ్డలతో చుట్టబడినాడు. మరి ఎంత పేదరికంలో వాళ్ళు దరిద్రుడుగా ఆయన పుట్టినాడు. అయితే మరి ఎక్కడో యేసు ప్రభు ఎన్నో సంవత్సరాల క్రితం పుడితే మనం ఇక్కడ పండగ చేసుకోవడం ఏంది? మనం కేక్ వాళ్ళు ఏమైనా కేక్ కోసినారా? సరే ఆ కాలంలో కేక్ అనేది లేదనుకోండి, కానీ ప్రత్యేకంగా ఏమన్నా ఉత్సవాలు చేసుకొని వంటలు చేసుకొని ఆయన శిష్యులు కానీ అప్పటి జనం కానీ ఏమన్నా అట్లా చేస్తారా? అంటే చూడండి, యేసు కాలం ఎట్లా మారుతుంటదంటే అది జరిగింది ఒక తీరు అయితే మనం ప్రవర్తించేది ఇంకొక తీరుగా ఉంటుంది. కానీ పొట్టి జక్కయ్య, పొట్టి జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఎవరో యేసు ప్రభు అంటే ఎవరో చూడలే ఇంతదాకా, ఎందుకు ఆ దారిలో పోతున్నాడని తెలిసి అక్కడికి వచ్చి పొట్టిగా ఉన్నాడు కాబట్టి చూడలేనేమో, నాకు కనబడడేమో. అందులో యేసు ప్రభు చుట్టూ తన శిష్యులు ఎంతో మంది జనులు అంతా వెంబడిస్తుంటారు కదా. యేసు ప్రభుని వెంబడించిందంతా రెండిటి కొరకే, ఏంటంటే ఆహారము టయానికి దొరుకుతుంది, ఇంకొకటి స్వస్థత కలుగుతుంది అని చాలా మంది వెంబడించినారు. అంత గుంపులో నేను చూడగలను లేనో అన్నట్టుగా చెట్టెక్కినాడు. అంతే, అరే చేసింది ఏం లేదు, చూడాలా అనుకున్నాడు. అక్కడికి ముందుగా పరిగెత్తిపోయినాడు. ఆయన వస్తున్న దారి కనుక్కున్నాడు. సమాచారం మరి ఆయనకి ఎట్లా తెలుస్తుందో కానీ ముందుగా పోయి అక్కడ చూస్తున్నాడు, చెట్టెక్కినాడు. కానీ యేసు ప్రభు కరెక్ట్ గా వచ్చి ఆయన దగ్గరే నిలబడినాడు. జక్కయ్య త్వరగా దిగు, నేను ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను అని చూడు. అయితే మామూలుగా ఆయన ఎంతో పాపి, పాపి అంటే అన్యాయస్తుడు, ట్యాక్స్ కలెక్టర్. అయితే ఆయన మామూలుగా ఉన్న ట్యాక్స్ కంటే ఆయన నాలుగింతలు కలెక్ట్ చేసేవాడు అనమాట అన్యాయంగా. అటువంటి వాడు వెంటనే యేసుక్రీస్తును చేర్చుకోవటం వల్ల ఈయన కూడా అబ్రహాం కుమారుడే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందది. అంటే ఆయన ఒక్కడు ఆశపడటం వల్ల ఆయన భార్య పిల్లలు అందరు రక్షింపబడినారు, అంటే ఫ్యామిలీ ప్యాక్. కాబట్టి ఆ విధంగా పొట్టి జక్కయ్య కూడా రక్షింపబడినాడు కదా. మరి ఇంకొక ఆయన కనుక చూస్తే మనం అపోస్తుల కార్య గ్రంథాల్లో చూడగలం 3వ అధ్యాయంలో ఏంటంటే, పుట్టినది మొదలు ఇతరుల చేత మోసుకొని పోబడుతూ శృంగారం అనే దేవాలయం దగ్గర మెట్ల దగ్గర కూర్చున్నవాడు ఒక కుంటివాడు. వాళ్ళు అటు వచ్చే వాళ్ళు, పోయేవాళ్ళు, దేవాలయంలో పోయేవాళ్ళు, అటు ఆ దారులు పోయేవాళ్ళు ఏమైనా భిక్ష వేస్తుంటే అది తీసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకొని పోతారనమాట. ఉదయం తెచ్చి కూర్చోబెట్టేది, సాయంత్రం వచ్చేది తీసుకుపోయేది, వచ్చిన డబ్బులు కలుపుకుంటుంది. అటువంటి సమయంలో ఏమైంది, పేతురు యోహానులు అక్కడికి వచ్చినారు. వచ్చినప్పుడు ఏమన్నా పెడతారేమో, ఏమన్నా డబ్బులు వేస్తారేమో వాళ్ళ వైపు ఆశగా చూస్తాడు. చూస్తే వాళ్ళు కనుక్కుంటారు. అప్పుడే ఆయన మొహం చూసినారు, ఆయన ఏదో మా దగ్గర నుండి ఏదో వస్తుంది అని ఆశపడుతున్నాడు అని చూసి, వెండి బంగారములు మా వద్ద లేవు కానీ నజరేయుడైన యేసు నామంలో లేచినాడు అని. అంటే వాడు దిగ్గున లేస్తాడు, వీళ్ళతో పాటు గంతు వేసుకుంటూ దేవాలయంలోకి పోతాడు. మామూలుగా అయితే వాడు ఎక్కడ పరిగెత్తాలా, వాళ్ళ ఇంటికి పరిగెత్తాలా, అబ్బా నా కాళ్ళు వచ్చినాయని, లేకుంటే ఫ్రెండ్స్ దగ్గరికి పరిగెత్తాలా, లేకుంటే అక్కడ తనతో పాటు కూర్చున్న వాళ్ళకు చూపెట్టుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఎగురుకుంటా ఉండాల. కానీ వాడు వెంటనే గంతులు వేస్తూ దేవాలయంలోకి పోయినాడంట. అంటే యేసు ప్రభువును కనుక్కున్నాడు. ఏ విధంగానైతే పొట్టి జక్కయ్య యేసు ప్రభువును కనుక్కున్నాడో, అప్పుడు ఇతను కూడా కుంటివాడు, ఇప్పుడు కుంటివాడు కాదు, కాళ్ళు వచ్చినాయి, గంతులు వేసుకుంటూ పోయినాడంట. గంతులు వేస్తుంటే సౌండ్ వస్తుంది, ఆ సౌండ్కి అందరు అటు ఇటు పోయే వాళ్ళు కూడా చూస్తారు, అరే ఇంతవరకు వీడు మెట్ల దగ్గర కూర్చునేవాడు కదా, కాళ్ళు లేవు, వాళ్ళు వీళ్ళు వచ్చి మోసుకొని వచ్చేవాళ్ళు కదా. కానీ అది తెలియకుండానే తన గంతులు, తన సౌండ్ వల్ల ఇతరులకు తెలియజేయడం అనమాట. ఆ విధంగా యేసు ప్రభువును విశ్వసించి తను ఆలయంలోనికి నడిచినాడు. సమరయ స్త్రీని చూస్తే మనము, ఆమె కూడా మెస్సియాను కనుక్కొని వాళ్ళ ఊర్లోకి పోయి ప్రజలందరినీ తీసుకొని వచ్చి, నేను చేసినవన్నీ చెప్పిన మెస్సియాను నేను కనుక్కున్నాను అని తీసుకొచ్చింది కదా. మరియా యేసు పాదాల వద్ద కూర్చొని ఉత్తమమైన దానిని
కోరుకున్నది ఏర్పరచుకుంది. యేసుప్రభు అంటాడు మార్తతో, ఈమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, నువ్వైతే అనేకమైన వాటి మీద ధ్యాస పెట్టుకొని నువ్వు సతమతం అవుతున్నావు, ఈమె నుండి ఈ ఉత్తమమైన దానిని ఎవరు కూడా వేరు చేయలేరు అని. కాబట్టి వీళ్ళందరూ ఇంకా మన ఈ ఇప్పటి సొసైటీలో కనుక చూస్తే ముఠా దొంగలకు మారు పేరైన స్టూవర్ట్పురము అనే ఊర్లో అందరు దొంగలేనంట. ఎట్లా దొంగతనాలు చేస్తారనేది నేను ఒకసారి సాక్ష్యం విన్నా. ఆ స్టూవర్ట్పురం మనిషే చెప్పినాడు దొంగ ఎట్లా దొంగతనం చేస్తారనేది ఆయన చెప్తుంటే అమ్మో ఇట్లా ఉంటాయా అని అనిపించింది. వాళ్ళు కూడా సువార్త విని సువార్తపురంగా మారిపోయిందంట వాళ్ళది. స్టూవర్ట్పురం కాదు సువార్తపురం. కాబట్టి ఇటువంటి అందరూ దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు రక్షణలోకి రక్షణ పొంది దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నారు కదా. మరి మరి మన పరిస్థితి ఏంటి? మనము పండుగలు వస్తాయి, బర్త్డేలు వస్తాయి, వస్తుంటాయి, పోతుంటాయి, మామూలే. కానీ మనం ఇందులోనే బిజీగా ఉంటున్నామా? ఇందులోనే బిజీగా ఉంటే మన పరిస్థితి ఏంటి? అందులో ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి ఎట్లున్నాయంటే ఎంతో భయంకరంగా ఉన్నాయి. అసలు ఇజ్రాయేల్ దేశము, హమాస్ వీళ్ళు, గాజా ఆ యుద్ధం ఎంత భయంకరంగా ఉంది కదా. అసలు 40 మంది చిన్న పిల్లల్ని తీసుకొని తలకాయలు నరికినారంట. ఎవరు? హమాస్ తీవ్రవాదులు. అనవసరంగా వాళ్ళు అందుకే ఈయన ఎవరు నతానియల్ ఏం పేరు అని పేరు ఏమన్నాడు, మీరే యుద్ధం నతానియల్, బెంజమిన్ నతానియల్, మీరు యుద్ధము మొదలు పెట్టినారు, దాన్ని మేము అంతం చేస్తాం. ఇజ్రాయేల్ దేశం మీద, అసలు ఇజ్రాయేల్ ప్రజలంటే వాళ్ళ మీద కనుక అట్లా మొదలు పెడితే అది దేవుని కనుగుడ్డు ముట్టినట్టేనంట. అసలు ప్రపంచం మొత్తం మీద తెలివైన వాళ్ళంటే, జ్ఞానవంతులంటే వీళ్ళే. అసలు ఎన్నో యుద్ధాలు చేస్తారు కానీ ఓడిపోలేదు. అంటే కొంతమంది చనిపోతారు అది మామూలే, కానీ ఎప్పుడు అపజయం పాలు కాలేదు వీళ్ళు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. వీళ్ళకు సముద్ర జలాలు తీసుకొచ్చి వీళ్ళ సొరంగంలోకి టన్నల్స్ లోకి ఇప్పుడు నింపినారంట, నింపుతున్నారు అట్లా. కాబట్టి ఎన్ని రకాల వాళ్ళకు తెలివితేటలు ఉన్నాయి చూడు. అటువంటి యుద్ధాలు ఇప్పుడు చూస్తున్నాము, ఎంత భయంకరంగా భూకంపాలు చూస్తున్నాము, ఎన్నో రకాల మనం ఆనవాళ్ళు ఇవన్నీ సూచనలు మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఇంకా గతించిపోయింది ఎట్లానే గతం గత అంటాం కదా. కాబట్టి ఇక నుండైనా మనము యేసు ప్రభుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి ఒక్క దాంట్లో. ఓకే, మనం చేసేది మనము చేస్తూ ఉంటాం, అంటే అది ఆచారంగా కాకుండా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ మనము మన పిల్లల్ని మనము యేసు ప్రభులో నడిపిస్తూ మనము బుద్ధిగల కన్యకల్లాగా యేసు ప్రభు సిద్ధలలో నూనె సిద్ధపరచుకొని యేసు ప్రభును ఎదుర్కొనే బుద్ధిగల కన్యకల్లాగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అపాయకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం, అది మనం గుర్తుపెట్టుకోవాలా. నిజమైన రక్షణ అంటే మనం ఏమనుకుంటాం అంటే, మామూలుగా సామాన్యంగా హిందువులు అట్లా ఏమనుకుంటారు, అబ్బా వీళ్ళు చర్చికి వస్తున్నారు అది ఇది చాలా భక్తిగా ఉంటున్నారు, కానీ చర్చికి వచ్చినంత మాత్రాన దాన ధర్మాలు చేసినంత అది నిజమైన క్రైస్తవ్యము కాదు. మనము నిజమైన దేవుని ఏ విధంగా అయితే సమరేస్త్రి ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యేసు ప్రభు చెప్తాడో చెప్పినాడో అదేవిధంగా మనము ఆత్మతో సత్యంతో నిజ దేవుని ఆరాధిస్తూ యేసు ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకొని అప్పటి వరకు మన జీవితము గడపాలని. అంతం వరకు మన రక్షణ కాపాడుకున్న వాడే రక్షింపబడేది. కాబట్టి ఆ జీవితము మంచి నడవడిక కలిగి మనము యేసుక్రీస్తు మార్గంలో నడవాలని, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలని మళ్ళొకసారి అంటే మనం అందరము హెచ్చరింపబడుతున్నాము నాతో పాటు అందరూ. కాబట్టి చెప్పేవాళ్ళు గొప్ప కాదు, వినేవాళ్ళు తక్కువ కాదు. అందరికీ ఈ వాక్యము నాతో కలిపి మీ అందరూ ఒకసారి అంటే అందరికీ తెలిసిందే కానీ మళ్ళీ ఒక హెచ్చరిక గుర్తు చేయడం అంతే. కాబట్టి మీరు అందరు మీ అందరికీ మళ్ళొకసారి ప్రైజ్ లో దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమెన్.